ఈరోజు చందమామ కథ అత్తకు తగిన కోడలు. ఈ కథ రాసిన వారు కాండూరి భార్గవి గారు. రమణమ్మ పిసినారిది. భర్త పోయాడు. అంతో ఇంతో ఆస్తి ఉన్నది. కొడుకు సత్యం ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు. అయినా రమణమ్మ వడియాలు, అప్పడాలు, ఆవకాయ తయారు చేసి అమ్మేది. సంపాదించిన డబ్బు భద్రంగా ఇనప్పెట్టెలో దాచుకునేది. పోగైన చిల్లర డబ్బులు ఖాళీ అగ్గిపెట్టెలలో దాచుకునేది. సత్యం అందంగానే ఉంటాడు. తల్లికి ఎదురు చెప్పలేడు. రమణమ్మ వాడికి ఇంకా పెళ్లి చేయలేదు. కావలసినంత డబ్బున్నది. ఇంకా ఎంతకాలం కష్టపడతావు? సత్యానికి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుని సుఖపడరాదు అన్నారు ఇరుగు పొరుగు అమ్మలక్కలు. చేస్తానమ్మా, చేస్తాను. తగిన కోడల పిల్ల దొరకవద్దు అన్నది రమణమ్మ. తగిన కోడలు అంటే ఆమె ఉద్దేశంలో తన కొడుకు కన్నా అసమర్థురాలు, నోరులేనిది అయి ఉండాలి అని. ఒకరోజున ఆమె పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిపించి, ఎక్కడైనా నా కొడుకు మంచి సంబంధం చూడు, పిల్ల నా చెప్పు చేతలలో ఉండాలి, కట్నం భారీగా కావాలి అన్నది. అలాగే చూస్తాను, నిప్పులు చెరిగే ఎండలో పడి నడిచి వచ్చాను, చల్లగా తాగడానికి ఏదన్నా ఇయ్యి అన్నాడు పేరయ్య. రమణమ్మ ఏ మజ్జిగ తేటో చక్కెర నీళ్ళో తెస్తుందని పేరయ్య ఆశపడ్డాడు. కానీ ఆమె గ్లాసుడు మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. మరి నాకు దక్షిణ ఇప్పిస్తావా అన్నాడు పేరయ్య. దక్షిణమా, ఇటే వెళ్ళు అని రమణమ్మ పెళ్ళిళ్ళ పేరయ్యకు దక్షిణపు దిక్కున ఉన్న దొడ్డిదారి చూపించింది. కొన్నాళ్ళ అనంతరం పేరయ్య ఒక సంబంధం తెచ్చాడు. పిల్ల రమణమ్మకు నచ్చింది. ఆ పిల్లకు సత్యానికి పెళ్లి జరిగింది. అమ్మలక్కలు రమణమ్మ కొత్త కోడల్ని చూడడానికి వచ్చారు. అదే సమయంలో పెళ్ళిళ్ళ పేరయ్య తన కట్నం పుచ్చుకునేటందుకు వచ్చాడు. అందరి ఎదుట తన పెద్దరికం ప్రదర్శించాలని రమణమ్మ కోడలితో, అమ్మాయి, పేరయ్యకు ఫలహారంతో పాటు తాంబూలంలో పదో పరకో ఇయ్యి అన్నది. కోడలు లోపలికి వెళ్ళి పెద్ద పల్లెం నిండా పాతిక లడ్డూలు, పాతిక కజ్జికాయలు, ఇతర ఫలహారాలు పెట్టి తాంబూలంలో 100 రూపాయల కట్టా తెచ్చి పేరయ్యకు ఇచ్చింది. పేరయ్య వాటినన్నింటినీ తుండుగుడ్డలో కట్టుకొని, రమణమ్మ, బంగారం లాంటి కోడలు, నీకు తగింది దొరికిందిలే అని వెళ్ళిపోయాడు. రమణమ్మ గుండె ఠారెత్తిపోయింది. కానీ అందరూ ఉండగా ఏమీ అనలేకపోయింది. తర్వాత కోడల్ని పిలిచి, అమ్మాయి, నేను మాట వరసకి అంటే నిజంగానే తెస్తావా? ఇక నుంచి నేను ఎంత చెబుతానో అందులో సగమే తీసుకురావాలి అన్నది రమణమ్మ. కొద్ది రోజుల అనంతరం రమణమ్మ వియ్యంకుడు కొందరు బంధువులతో సహా కూతురి కాపురం చూసిపోదామని వచ్చాడు. అందరూ పంక్తిలో కూర్చున్నారు. రమణమ్మ కూడా కూర్చున్నది. కోడలు వడ్డిస్తున్నది. నాక్కూడా ఇంత అన్నం పడయ్యవే అన్నది రమణమ్మ కోడలితో. కోడలు అందరికీ వడ్డించుకుంటూ వచ్చి అత్తగారి ముందున్న విస్తట్లో 4 మెతుకులు రాల్చింది. అదేమిటి, అన్నం వడ్డించమంటే గరిట దులిపావు అన్నది రమణమ్మ. చెప్పిన దాంట్లో సగమే వెయ్యమని నువ్వే కదా అన్నావు అన్నది కోడలు. రమణమ్మకు అవమానంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆ వచ్చిన చుట్టాలు, రమణమ్మ, ఇంటి బాదరబంది ఇంకా ఎంతకాలమని పడతావు? నీ బాధ్యత అంతా కోడలినెత్తిన పెట్టి కృష్ణ రామ అనుకుంటూ కూర్చో అన్నారు. అవును, మీరన్నది నిజమే అని రమణమ్మ తాళపు చెవులు కోడలి చేతిలో పెట్టింది. అందరూ రమణమ్మ వివేకానికి మెచ్చుకున్నారు. అందరూ వెళ్ళిపోయాక రమణమ్మ తన కోడలిని తాళం చెవులు తిరిగి ఇయ్యమన్నది. ఇంటి బాధ్యత నన్నే చూసుకోమన్నావు కదా అత్తయ్యా అన్నది కోడలు. ఏదో మాట వరసకి అంటే నిజమనుకున్నావా అని రమణమ్మ తాళం చెవులు తీసేసుకున్నది. కోడలికి చాలా కోపం వచ్చింది. కానీ మాట్లాడకుండా ఊరుకున్నది. రమణమ్మ ఇంటి ముందర చింత చెట్లు ఉన్నాయి. చల్లగాలి కోసం రమణమ్మ ఆ చెట్ల కిందే పడుకునేది. ఒకనాటి అర్ధరాత్రి చెట్ల గుబురులోంచి దయ్యం వచ్చి రమణమ్మ పీక పట్టుకొని, తాళం చెవులు ఇస్తావా, చంపయ్యనా అని అడిగింది. రమణమ్మ అరిచింది. కానీ లాభం లేకపోయింది. రమణమ్మ తాళం చెవులు దయ్యం చేతిలో పెట్టి ఇంటిలోకి పరిగెత్తుకు వచ్చింది. ఇంతలో దొడ్డి వైపు నుంచి లోపలికి వచ్చిన కోడలు, ఏమిటా అరుపులు, దయ్యంగాని పట్టుకున్నదా అని అడిగింది.
రమణమ్మ చెమటలు కక్కుతూ నిలువెల్లా వణుకుతున్నది కాని జవాబు చెప్పలేకపోయింది. ఆహా, దయ్యం పట్టిన లక్షణాలు అచ్చంగా ఇలాగే ఉంటాయి అని కోడలు చీపురు కట్ట తెచ్చి అత్తగారిని బాధసాగింది. నాకు దయ్యం పట్టలేదు మొర్రో అని రమణమ్మ ఏడవసాగింది. ఎందుకు పట్టలేదు? నీకు ధనాశ దయ్యం కూడా పట్టింది అన్నది కోడలు. మర్నాడు కోడలు పేదసాదులందరికీ భారీ ఎత్తున అన్నదానము వస్త్రదానము చేస్తూ ఉండడం చూసి, ఇంత డబ్బు నీకెక్కడిది అని రమణమ్మ కోపంగా అడిగింది. ఎక్కడిదేమిటి? ఇదిగో తాళం చెవుల గుత్తి, ఇంటి ముందున్న చింత చెట్టు మీది దయ్యం దీన్ని నాకిచ్చింది అన్నది కోడలు. ఆ దయ్యం నీకెలా తెలుసు అని రమణమ్మ అడిగింది. అది నాకు వేలు విడిచిన అక్క అన్నది కోడలు. ఈ మాట విని రమణమ్మ భయపడి నోరు మూసుకున్నది. అది మొదలు ఆమె కోడలు చెప్పినట్టు వినసాగింది. వినకపోతే దయ్యం తనను చంపేస్తుందని భయం. తల్లిలో ఈ మార్పు కలిగించింది తన భార్యే అని తెలిసి సత్యం చాలా సంతోషించాడు. కథ సమాప్తం. ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ. తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం.